హాయ్ ఫ్రెండ్స్, హాస్యనటుడు బ్రహ్మానందం. తెలుగు ప్రజలకు పరిచయం అవసరం లేని వ్యక్తి బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం గారు మొన్న ఒక సమావేశంలో పాల్గొని ఇప్పటి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చర్చకు తెరలేపారు. జగన్ ఒక పోరాట యోధుడు. జగన్ 20 మాసాలు ప్రజల్లో ఉన్నాడు. మూడు క్యాలెండర్ ఇయర్లో 2017, 18, 19 మూడు క్యాలెండర్ ఇయర్లో సుమారు 16-18 నెలలు ప్రజల మధ్య ఉన్నాడు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బాధలను చూశాడు, ప్రజల కష్టాలను విన్నాడు, వాటిని తీర్చడానికి ఈరోజు కృషి చేస్తున్నాడని చెప్పేసి జగన్ గారి గురించి చెప్పారు. చంద్రబాబు గారి గురించి చెప్పకనే చెప్పారు. జగన్ లాగా చంద్రబాబు పోరాట యోధుడు కాదు, ప్రజాస్వామ్య పద్ధతిలో రాలేదు, ఒక వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పేసి చెప్పకనే చెప్పారు. ఎలా దీన్ని మనం పరిశీలించాలంటే, తన స్వయం కృషితో, తన రెక్కల కష్టంతో 10 నెలలు ప్రజాక్షేత్రంలో ఉన్న 10 సంవత్సరాలు ప్రజాక్షేత్రంలో జగన్ గారు ఉన్నారని చెప్పారు. అంటే చంద్రబాబు 15 సంవత్సరాలు ఒక వెన్నుపోటు పొడిచి మామ దగ్గర నుంచి లాక్కున్నాడనే కదా అది. అలానే జగన్ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల గురించి ఆలోచిస్తున్నాడు, వారికి ఏం కావాలో చేస్తున్నాడని చెప్పారు. అంటే గత ప్రభుత్వంలో గత చంద్రబాబు నాయుడు వ్యవస్థలన్నింటినీ ఏ విధంగా నాశనం చేశాడు, సమాజంలో మేధావులందరినీ ఏ విధంగా జైలులో పెట్టాడు, సాక్షాత్తు జగన్ మీద పాదయాత్రలో విషపు కత్తి, కోడి కత్తి దాడి జరిగినప్పటికీ కూడా జగన్ ఒక యోధుల్లాగా పోరాడాడని చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు యొక్క నీచమైన మనస్తత్వాన్ని, చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలనలో దుర్మార్గాలను, ప్రతిపక్ష నాయకుడిని చంపాలని చేసినటువంటి ప్రయత్నాన్ని, ఇవన్నీ కూడా తన మీటింగ్లో, తను ఒక రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి, రాజకీయాల గురించి ఎప్పుడూ బ్రహ్మానందం గారు పట్టించుకోరు, అలాంటి వ్యక్తి ఒక బహిరంగ సభకు వచ్చి ఆ సభలో జగన్ గారి వ్యక్తిత్వం గురించి, జగన్ గారి యొక్క పోరాట పటిమ గురించి, ఆయన రాజకీయాల గురించి స్పష్టంగా చెప్తూ గత ప్రభుత్వాలు జగన్ గారిని చంపాలనుకున్నాయి, అయినా ఆయన పోరాటం మానుకోలేదు, మనిషిని భౌతికంగా లేకుండా చేయాలని చూశారు, అయినా ఆయన భయపడలేదు. ఆయన యొక్క ప్రయాణం ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్లో కరువుతో అల్లాడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు, వారికి ఒక ఆశాకిరణంలాగా జగన్ కనిపించాడు. జగనే జనమయ్యారు, జనమే జగనయ్యారు. ఈ జన సునామీలో చంద్రబాబు కొట్టుకుపోయాడు, జగన్ ఒక ప్రజానాయకుడయ్యాడు, ప్రజల చేత ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డాడు, ప్రజల కోసం పనిచేస్తున్నారని బ్రహ్మానందం గారు, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాను, చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడాను స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా చెప్పారు. అది ఒక మనిషి తన స్పీచ్లో తన యొక్క ఆలోచనలు పంచుకున్నారంటే, జగన్ గారిని మేధావులు మెచ్చుకుంటున్నారు, భారతీయులంతా మెచ్చుకుంటున్నారు, చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల ప్రజలంతా కూడా మాకు ఇలాంటి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. అది సామాన్యమైన ఒక చిరుద్యోగి దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు దేశవ్యాప్తంగా అందరి మన్ననలు పొందుతున్నారు. ముఖ్యంగా మొన్నటి రోజు బ్రహ్మానందం గారి స్పీచ్ చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా తీయగా తేనె పూసినట్టుగా ఉంది, అద్భుతంగా ఉంది. ఆయన ప్రాక్టికల్గా ఉన్నది ఉన్నట్టుగా కొండ బద్దలు కొట్టారు. చంద్రబాబు గారికి జగన్కు ఉన్న తేడా, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా, గత ప్రభుత్వంలో ఏ విధంగా అరాచకాలు జరిగాయి, ఇప్పుడు ఏ విధంగా ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతుందని చెప్పారు. బ్రహ్మానందం గారికి ధన్యవాదాలు. తెలుగు ప్రజలకు ఒక హాస్య నటుడు, ఒక హాస్య బ్రహ్మ, ఏ విధంగా తన మనసులోని భావాలను పంచుకున్నందుకు మనం బ్రహ్మానందం గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం, గౌరవిస్తున్నాం. నిజాలు మాట్లాడినందుకు ఆయనకు మనం ఒక నమస్కారం కూడా తెలియజేస్తున్నాం. ఇలాగ ప్రజలు ఎవరైనా కూడా, ప్రజలు కావచ్చు, మేధావులు కావచ్చు, స్వచ్ఛందంగా నిర్భయంగా ప్రభుత్వం గురించి మాట్లాడాలి, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము.